ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడి బహుగా దీవించుగాక ఈ భూలోకం మంది కాదు మనం చూసేది మంది కాదు మనం చూసేవారు మనవారు కాదు వీరందరినీ ఒకరోజు మనం విడిచి వెళ్ళవలసింది లోకంలో మనం యాత్ర చేస్తున్నాం యాత్రలో సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత మనం దేవాది దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి అనే మాటలు మీకు చెప్పబడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఇదే టీవీలో ఇదే సమయానికి మీరు చూసి మీకు తెలిసిన వారికి కూడా చెప్పి వారు కూడా చూసేట్టు చేయవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాం ఈరోజు మన అంశం మూడవ పాపాన్ని గురించి బైబిల్లో మూడవ పాపాన్ని గురించి దేవుడు ఏమి రాశాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం బైబిల్లో మూడవ పాపం త్రాగుడు మూడు బై మూడు వందల డెబ్భై పాపాలు బైబిల్లో ఎన్ని పాపాలు రాబడిని మూడు వందల డెబ్బై పాపాలు మనుషులు చేసినవిగా మనం చూస్తున్నాం ఆ పాపాలలో ఏదో ఒక పాపం ప్రతి మానవుడు చేస్తూనే ఉన్నాడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేకపోతున్నారు అనేది దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అయితే మూడవ పాపం త్రాగుడు ఈ త్రాగుడు వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి దాన్ని నుంచి ఎలా బయటపడాలి అనే అంశాల గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం ఆది కాణం తొమ్మిదవ ఛాయం ఇరవై ఒకటి వచ్చిన చూస్తే నోవాహు త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను త్రాగినప్పుడు ఏమని బట్టలు లేనివాడుగా పడి ఉన్నాడు అక్కడ రెండవ కుమారుడైన హాము అది చూశాడు షేముకు హ్యాపీకు చెప్పాడు వాళ్ళు ఒక పంచి తీసుకుని ఇలా వెనక్కి నడుస్తూ తండ్రి శరీరాన్ని కప్పారు తండ్రి తాగుడు మైకు దిగిపోయిన తర్వాత రెండో కుమారుడు ఇలా చేశాడని విని మనసులో నొచ్చుకొని పెద్ద కుమారుడు మూడో కుమారుడు తనకు వస్త్రాన్ని కప్పిన విధానాన్ని తెలుసుకొని కొన్ని దీవెనలు కొన్ని శాపాలు ఇచ్చాడు తరువాత షేము అనగా పెద్ద కుమారుడు దీవించబడునుగాక యాపేతు దీవించబడును గాక హాము అనగా కానాను తండ్రి హాము వారిద్దరికీ దాసాను దాసుడు అగుగాక అని దీవించాడు కొందరిని కొందరిని చెప్పించాడు ఎవరైతే వస్త్రం లేకుండా తండ్రి పడి ఉంటుంది చూశాడో ఆ హాము చేపించబడ్డాడు తండ్రికి హాము తాగించలేదు నోవాహు తానే తాగి తానే పడిపోయి తన శరీరం మీద వస్త్రం లేకోకుండా ఉండుటకు ఆయనే కారణం కానీ శాపం ఎవరికి వచ్చింది వచ్చింది తండ్రి గుడారంలో బట్టలు లేకుండా పడుకున్నాడు అది చూసి దానికి ఏమొచ్చింది శాపం వచ్చింది ఎటువంటి శాపం అన్నకి దాసుడు కావాలట తమ్ముడు కూడా దాసుడుగా ఉండాలట కాణనీయులు క్షేముకు క్షేమ సంతానానికి మూడో కుమారుడైన యాపోతు ఆయన సంతానానికి రెండో కుమారుడైన హాము సంతానం దాసదాసీలుగా ఉండాలని శపించబడ్డారు తండ్రి తాగుటు వల్ల రెండో కుమారుడు శపించబడ్డాడు హాము తప్పేమీ లేదు కుటుంబంలో శపించబట్టు అనేది వచ్చింది త్రాగుట వల్ల కుటుంబంలో ఏమొచ్చింది రెండో కుమారుడు శపించబడ్డాడు ఇద్దరు దీవించబడి ఒక చెప్పించబడితే వారి మధ్య ఏమైంది శత్రుత్వం పెరిగిపోయింది ఐక్యంగా ఉండవలసిన కుటుంబం ఇప్పుడు రెండు చీలికలుగా అయిపోయింది శపించబడిన హాము ఒక్కడే ఒకడైపోయాడు దీవించబడిన పెద్దవాడైన షేము మూడోవాడైన యాపేతు ఇద్దరు ఒకటైపోయాడు తాగుడు వల్ల ముగ్గురిని దీవించవలసిన తండ్రి కొందరు దీవించాడు కొందరిని శపించాడు కుటుంబంలో రెండు చీలికలు తీసుకొచ్చాడు తండ్రి రెండు చీలికలు తీసుకొచ్చాడు కలహాలని లే రేపాడు విభజనను సృష్టించాడు తాగుడు కలహాన్ని లేపేది విభజనను సృష్టించేది ఏర్పాటువాదాన్ని తీసుకొచ్చింది ఆ కుటుంబంలో విడిపేటుగా చేసింది కనుక ఈ తాగుడు అనేది మంచిది కాదు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది భార్యా భర్తలు తగాదా పడతాకి తాగుడు కారణం పొద్దుని సాయంకాలం వరకు సంపాదించుకుని తీసుకొస్తాడు భర్త ఇంటికి పోకుండా కళ్ళు కాంపౌండ్ పోతున్నాడు తాగేసి డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టి ఉత్త చేతులతో ఇంటికి వస్తాడు భార్య పిల్లలకి ఏం పెట్టాలో తను తన భర్త ఏం తినాలో తెలియక భర్తతో తగాదా పడుతుంది తాగుడు మా మానేవయ్యా తాగుడు మానే మన సంసారం బాగుపడుతుందంటే రెండు దెబ్బలు కొడతాడు భార్యని ఎవరో భర్త ఆ రోజు ఏమి తినకోకుండా పడుకుంటారు పిల్లలకి పస్తు చూసారా ఎన్ని నష్టాలు తాగుడు అనేది సంసారంలో చిచ్చు పెట్టేదిగా ఉంది ఇంకా చూసినట్లయితే అత్త అంటుంది ఆడు సంపాదిస్తున్నాడు ఆడి తాగుతాడు నీకేంది నీ కాళ్ళు నువ్వు కూడా పనికి పో నువ్వు కూడా సంపాదించుకో నీ సంపాదించ పిల్లల్ని భర్తను పోషించు నన్ను పోషించు అంటుంది రై నువ్వు తాగేది తప్పు రాని తల్లి కొడుకుతో చెప్పలేదు కానీ అత్త కోళ్ళకి తగాదాలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి ద్వేషం ఏర్పడుతూ ఉంది మూడవది పిల్లలకి మనశ్శాంతి ఉండదు చక్కగా చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రుల తగాదా పిల్లలకు మనశ్శాంతి లేనిదిగా చేసేది తాగుడు భార్యాభర్తకు తగాదాకు కారణం తాగుడు అత్తాకోళ్ళకు తగాదాకే కారణం తాగుడు ఇవన్నీ చూసినా పిల్లల మనసు కూడా ప్రశాంతతను పోగొట్టుకుని దిక్కులేని వాళ్ళుగా ఉంటారు కనుక కుటుంబంలో ఇన్ని అనర్ధకాలు తెచ్చే తాగుడ్ని నువ్వు మానివేయాలి నేను మాన్పించే దేవాది దేవుడు ఒకడున్నాడు ఈ కార్యక్రమంలో ఆ దేవుడు ఎవరు నేను ఎలా మారుస్తాడనేది కూడా నువ్వు వినవచ్చు మూడు నాలుగు నెలలు తాగిచ్చి వాడిని అంటే చంపేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ తాగుడు మైకంలో తాను పోతే తన పెళ్ళమైపోతుందో పెళ్ళేమైపోతారో అని ఆలోచించుకోకుండా తాగుడు అలవాటుపడి ఉరి శిక్షకు వెళ్ళిన వారు యావజ్జీవం మీన జీవితమంతా జైలుకి వెళ్ళిన వారు జైల్లో మగ్గిన వారు ఎంతోమంది ఉన్నారు భార్యని దిక్కు లేనివాడుగా చేసావు పిల్లలను దిక్కు లేనివాడుగా చేశావు తాగుడు నీ కుటుంబాన్ని వేరుపరిచేసింది నేను జైల్లో ఉండేట్టుగా చేసింది నీ భార్య పిల్లలకు దిక్కు లేని వారుగా చేసింది కనుక ఈ త్రాగుడు అనేది నువ్వు మానివేయాలని దైవగ్రంథం చెబుతూ ఉంది ఇటువంటి రకరకాల నష్టాలను మనం చూస్తూ ఉన్నాం కష్టాలను చూస్తున్నాం త్రాగుడు వల్ల నష్టాలు త్రాగుడు వల్ల కష్టాలు లోతుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు సదమ గుమ్మర పట్టణాలని దేవుడు అగ్ని గంధకములతో కాల్చివేసినప్పుడు ఆది కాండం పంతొమ్మిది వచ్చాయి ముప్పై మూడు వచ్చిన చూస్తే ఆ ఇద్దరు కుమార్తెలు అనుకుంటున్నారు పెద్ద కుమార్తె అంటుంది చెలితో లోక మర్యాద చొప్పున మనం పోదామంటే ఏ పురుషుడు మనకే దొరకట్లేదు కనుక ఏం చేద్దామంటే ఈ రాత్రి నాన్నగారికి బాగా తాగిచ్చి నేను పోతా నేను ఆయనతో పిల్లల్ని కంట చెల్లితో చెబుతా ఉంది సరేనక్క అంటాను చెల్లి రాత్రిపూట బాగా తాగించారు అక్కా చెల్లెలు నాన్నగారికి పెద్ద కుమార్తె తండ్రితో క్షీణించింది తండ్రికి తెలియదు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు తండ్రి ద్వారా పెద్ద కుమార్తె సంతానాన్ని కన్నది ఇది జరిగిన మన్నాడు తన చెల్లితో అక్క అంటుంది నిన్న నేను నాన్నగారి దగ్గరికి పోయా ఈరోజు బాగా తాగించి నువ్వు పో అంటాంది అక్కా చెల్లికి కలిసి లోతును బాగా తాగించి మత్తు మైకంలో ఉంచి రెండవది పోయింది ఎప్పుడు ఆ రూమ్లోకి వచ్చిందో ఎప్పుడు పోయిందో ఆ లోతుకు తెలవనే తెలవదు ఆమె కూడా రెండవ కూతురు కూడా లోతు ద్వారా ఒక కుంభాన్ని కంది క్రమము తప్పి జీవించుటకు త్రాగుడు కారణం వర్షవాయులు లేకుండా జీవించుటకు కారణం త్రాగుడు ఇటువంటి పనులు చేసే నరులను సృష్టించినందుకు దేవాది దేవుడు బహుగా బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వరుసవాయులు లేకకుండా జీవించుటకు కారణం త్రాగుడు లోతు తాగకపోతే ఈ పాపాలు జరిగేవి కావు అక్రమ సంతానం పుట్టేది కాదు అక్రమంగా జీవించుటకు త్రాగుడే కారణం మన కుటుంబాల్లో మన ఓడల్లో మన ఇళ్ళల్లో మన దేశాల్లో క్రమం తప్పుటకు కారణం త్రాగుడు త్రాగుడు విడిచిపెట్టినవాడు ధన్యుడు వినుటకు ఇష్టము లేని స్థితిలో మానవుడు జీవించుటకు కారణం త్రాగుడే బాగా త్రాగి వెచ్చలువిడిగా తన కోరికలను నెరవేర్చుటకు మానవుడు అలవాటు పడిపోయాడు నేను ఎరుగుతున్న ఒక కుటుంబాన్ని మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లను ఒక అబ్బాయికి ఇచ్చారు మూడు నాలుగేళ్ళు బాగున్నాడు ఆరోంచి నేటి వరకు కూడా త్రాగుతూ ఒక రూపాయి ఇంట్లో ఇవ్వకోకుండా భార్యని పిల్లలను ఎన్నో విధాలుగా బాధ పెడుతున్న వ్యక్తిని నేను ఎరుగుతున్నాను మనశ్శాంతి లేకుండా భార్య బ్రతుకుతూ ఉంది అది చూసిన పిల్లలు కూడా తండ్రిలాగా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ మాటలు వింటున్న నీవు త్రాగుడు వల్ల ఎంతో లోతైన ప్రమాదం ఉందని గ్రహించు త్రాగు విడిచిపెట్టాలి దేవుని వైపు తిరగాలి దేవుని సన్నిధిలో బ్రతకాలి దేవునితో నడవాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవునితో నడిచిన వారి దీలు దావీదు ఒరియా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకుంటూ యుద్ధంలోంచి ఉరియాని పిలిపించాడు ఉరియా వచ్చాడు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కొన్ని కుశల ప్రశ్నలు అడిగాడు రాజు ఎవరిని సైనికుడైనా ఉరియాని ఏమని అడిగాడు సైన్యాధిపతిని యోబాబు క్షేమ క్షేమం అక్కడున్న జనులు క్షేమ క్షేమం యుద్ధం ఎలా జరుగుతున్నది ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు సమీయలు రెండో గ్రంథం పదకొండో అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాయబడినాయి ఉరియా భార్య అయిన బతిర్షభ బహు సౌందర్యవంతురాలని దావిద్ చూసి ఆమెను పిలిపించుకుని ఆమెతో శేణించినట్టుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాం దాన్ని కప్పిపుచ్చుకుంటూ దావీదు ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉన్నాడు ఉరియాను పిలిపించాడు కుశల ప్రశ్న వేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి అన్నాడు మంచిది అన్నాడు రాజు దగ్గర అంత వెళ్ళి వేరే వాళ్ళతో పడుకున్నాడు రాజుకి తల తిరిగిపోయింది మన్నాడు పిలిచాడు నువ్వు ఇంటికి పోలేదనన్నా యుద్ధం ఘోరంగా జరుగుతుంది నా వారు యుద్ధములో ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు అటువంటి పరిస్థితిని చూసిన నేను నా భార్యతో జీవించుటకు క్షీణించుటకు ఇది సమయమా కాదు రాజా అంటున్నాడు ఓహో అట్లాగా ఇంపోర్టెడ్ ముందు తెప్పించాడు ఎవరో దావీదు ఆ రోజుల్లో శ్రేష్టమైన ముందు ఉరియాని పేకల దాకా తాగించాడు మంచి ఆహారం శ్రేష్టమైన ఆహారం పెట్టి మెల్లింగ్ తీసుకెళ్లి ఉరియాని వాళ్ళనిక్కడ రా అన్నాడు మంచిది అంటున్నాడు ఉరియా బయటకు వచ్చి ఏ చేతిలో విడిచిపెట్టండి రా ఎద్దు అంత బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంటే నాతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ చాలా మంది చనిపోతూ ఉంటే నేను నా ఇంటికి వెళ్తానా వెళ్ళిన అక్కడ పడుకున్నాడు త్రాగించిన చెడిపోని వాడు ఉరియా త్రాగించి మోసం చేయాలనుకున్నవాడు దావిదు త్రాగుళ్ళే ఏముంది మోసముంది త్రాగుళ్ళలో నిన్ను మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక లాభం లేదు అని చెప్పి సైన్యాధిపతిని యువబాబుకు ఒక లెటర్ రాస్తున్నాడు ఉరియాని యుద్ధం బాగా ఎక్కడ దొరుకుతూ ఉందో అక్కడ ముందర చచ్చిపోయి చూడని ఒత్నాసి అదే కవరు ఉరియాకిచ్చి పంపాడు యువబాబు సైన్యాధిపతి దావిది సైన్యాధిపతిని యువబాబు చదువుకుని బాగా యుద్ధం జరిగే స్థలంలో అని పెట్టాడు ఉరియా చనిపోయాడు యువబాబు ఆ సమాచారాన్ని దావిదికి తెలియజేశాడు ఎంత మేలు జరిగింది నాకు అనుకుంటున్నాడు ఎవరో దావీదు నాతాను ప్రవక్త వచ్చాడు ఒకడు బలిష్ఠుడు ఒకడు బలహీనుడు బలిష్ఠుడు బలహీనుడిని దోసుకున్నాడు మోసగించాడు అంటే ఆ వ్యక్తిని పట్టుకోవాలి వాడిని వాడికి శిక్ష విధించాలి అన్నాడు ఎవరు దావీదు నాతాను చెప్పిన ఈ కథ విని దావీదేమన్నాడు ఆ మనిషిని బలమైన మనిషిని పట్టుకుని శిక్ష విధించాలి అంటున్నాడు నాత అని అంటున్నాడు ఆ మనిషి నువ్వే కాళ్ళు ఉనుకుతున్నాయి తల తిరుగుతుంది ఎవరికి దావేదికి పదకొండు సంవత్సరాలు రాజ్యాన్ని విడిచి పారిపోయాడు పదకొండు సంవత్సరాలు అనేక శ్రమల్లో అనిపించాడు పెద్ద కుమారుడు చంపబడ్డాడు కుమార్తె చెరపబడింది తన ఉపత్రులు చెరపబడ్డారు త్రాగించి మోసం చేయాలి ఉరియాను అనుకున్న దావీదు ఉరిలో పడ్డాడు త్రాగుడు ద్వారా ఇతరులను మోసం చేయాలి అనుకున్న దావీదు ప్లాన్ దేవుడు ఏం చేశాడు దావేదినే బంధించాడు త్రాగుడు విడిచిపెట్టు దేవుని తట్టు తిరుగు నీకేది కావాలో దేవుని అడుగు సమస్తం ఆయన దగ్గర ఉన్నాయి సమస్త భూమి నాదే కదా సమస్త భూమి ఆయనదే ఈ మధ్య ఒకరింటికి నేను ప్రార్థనకు వెళ్ళాను ఆమె భర్త పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారం బాగా చేసేవాడు ఒకరోజు గుండె నొప్పి వచ్చి అప్పటికప్పుడు చచ్చిపోయాడు ఆమె మామగారు అత్తగారు ఆమె మరుదులు బాంబేలో ఉంటారు ఆమెని పిల్లల్ని తీసుకువెళ్ళారు ఆ వ్యాపారంతో నీకు సంబంధం లేదు ఆ అప్పులతో నీకు సంబంధం లేదు హైదరాబాద్లో పోవద్దు మా దగ్గరే ఉండు అంటున్నారు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు కాదు ఈమె బాగా ప్రార్థన చేస్తుంది ప్రతిరోజు అందరూ పడుకున్న తర్వాత కన్నీరు కార్చి ప్రభువా నన్ను ఎలాగైనా తిరిగి హైదరాబాద్ పంపించు నాకు ఇక్కడ ప్రార్థనకు వెళ్తాకి సహవాసం లేదు చర్చి లేదు నన్ను ప్రార్థనలో బలపరిచేవారు ఎవరు లేరు ప్రఫువా అని కన్నీరు కార్చి గంటలు గంటలు తన పడక మీద ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది రోజు వాళ్ళ మామగారు కేక వేసి ఇప్పటికే నువ్వు వచ్చి చాలా రోజులు అయిపోయింది నీ పిల్లలు చదివిపోతుంది తిరిగి హైదరాబాదు వెళ్ళు నెలకి పదిహేను వేల రూపాయలు మాత్రమే నీకు ఇస్తాం దాంతో నువ్వు సరిపెట్టుకోవాలి అని చెప్పి చెప్పారు దేవా నీకు థ్యాంక్స్ అని చెప్పింది తిరిగి హైదరాబాదుకి ప్రయాణమైంది ఎవరికి దగ్గరిపోతాం పాతింటిపోతే పోతే పొలాలందరు వస్తారు అక్కడ మనశ్శాంతి ఉండదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ చర్చిలో ఒక ఆయనకి ఫోన్ చేసింది అంకుల్ నేను బయలుదేరాను బాంబే నుంచి హైదరాబాదు వస్తున్నాను ఎక్కడ ఉండాలో నాకు తెలియదు నాకు కొద్దిగా నీడ కావాలి మేము ఉండాలి నేను నా పిల్లలిద్దరూ అని అడిగినప్పుడు అమ్మ ఎక్కడికి ఏం పోతావు మా ఇంటికే రా అని చెప్పాడు ఆయన ఆ ఆంటీ ఇద్దరూ కూడా రెండు సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఎవరికి ఆమె అడ్రస్ తెలియదు అప్పులు వాళ్ళకి ఆ రెండు సంవత్సరాలు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంది ప్రభువా ఆయనకి ఎంత రావాలో ఎంత పోవాలో నాకు తెలియదు నిజంగా అప్పులు చాలా ఉండి ఉండొచ్చు వచ్చేది కూడా చాలా ఉండి ఉండొచ్చు ఇచ్చేవాళ్ళు ఎవరు మరి మేము కట్టవలసిన వాళ్ళకి కట్టాలి కదా నువ్వే దారి చూపించు అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను ఒకరోజు ఒక ముస్లిం వచ్చాడట ఈ అడ్రస్ తెలుసుకుని నీ భర్త ఏడు లక్షల రూపాయలు నాకు ఎగ్గొట్టిపోయిండు ఆ డబ్బు అడుగుతాక నేను రాలా నాకు ఏడుగురు పిల్లలు ఉన్నారు ఇదిగో నా ఫోన్ నెంబర్ నువ్వు ఎనిమిదో పిల్లవు నీకే కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి డబ్బులు కట్టలేవులే నేను పోతున్నా పిల్లని జర జాగ్రత్తగా చూసుకో అని చెప్పిపోయాడు ఎంత ఆశ్చర్యకుడు దేవుడు ఎంత సహాయకుడు నిన్ను నన్ను ఆదరించుటకు పరలోకరాజ్యం నుంచి ఈ భూలోకంలో సంచరిస్తున్న దేవుడు మన దేవుడు యథార్థవంతులను బలపరుచుటకు యహోవా కనుదృష్టి భూలోకమంతటా సంచారము చేయుచున్నది యథార్థంగా ఆయన వైపు చూసేవారు యథార్థంగా ఆయన కోరుకునేవారు యథార్థంగా మా హృదయాలకు రా ప్రఫువా అని ఎలుగెత్తి పిలిచేవారు మమ్మల్ని వారిని ఆదరించుటకు దేవుని యొక్క కనుదృష్టి ఈ భూలోకమంతా సంచరిస్తూ ఉంది ఎన్ని వాళ్ళ వాళ్ళని దగ్గర ఉంటాం ప్రభువా నాకు వచ్చేది మా మామగారి దగ్గర నుంచి పదిహేను వేలు హైదరాబాద్లో బతకాలంటే చాలా కష్టం ఒక ఇల్లు ఇప్పించు ప్రఫువా రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర ఉంటున్నాం ద్వారం తెరుగు ప్రఫు అని ప్రార్థన చేస్తూ ఉంది ఆ చర్చ్ మెంబరు తన భార్యతో అమెరికా వెళ్తున్నాడు పిల్లల దగ్గరికి అమ్మ నీకు మా ఇల్లు ఇస్తా రెండు అంతస్తులు ఉంది దానికి కింద గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ రెండు నీకు ఇస్తా నువ్వు ఎంత ఇవ్వగలవు అంటే ఐదు వేలు ఇస్తాను అంకుల్ సరే ఐదు వేలు ఇల్లు జాగ్రత్తగా చూసుకో మేము వచ్చేవరకు అని చెప్పి ఆ ఇల్లుని ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు అమెరికాకి కింద ప్రార్థన పెడుతుంది పైన ఆమె ఉంటుంది ఈ రోజుల్లో చూడండి దేవుని మార్గములు ఎంత స్పష్టమైనవి త్రాగుడు ఒప్పుకున్న ఒప్పుకోవాలి ప్రభువా దీన్ని నాలోంచి తీసివేయి ఆ స్వభావం నాలోంచి తీసివేయి ఆ మనసు నాలోంచి తీసివేయి మిమ్మల్ని కలిగి జీవించాలి ప్రఫువా అని ప్రార్థించేయండి భర్త చనిపోయినా భార్య చనిపోయినా అందరు బ్రతికున్నా దీవించేవాడు దేవుడు ఈ లోకంలో ఎవరు నిన్ను గౌరవించిన గౌరవించకపోయినా దేవుడిని గౌరవిస్తున్నాడు దేవుడు నిన్ను బలపరచు సిద్ధంగా ఉన్నాడు నీచులైన వారు త్రీడీకరించబడిన వారు ఎన్నికలేని వారు జ్ఞానం లేని వారు ఎందుకు పనికిరాని వారు నాకు కావాలి అంటున్నాడు ప్రయాస ఈ లోకంలో ఏముంది ప్రయాసం ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు మనకు విశ్రాంతిని నాలుగు దిక్కుల నుంచి కలుగు చేసేవాడు ఆయన మన సమాధానాన్ని నాలుగు దిక్కుల నుంచి కలుగు చేసేవాడు ఆయన త్రాగుడు వల్ల శాపాలు వస్తాయి కుటుంబం రెండుగా విడిపోయింది దీవించవలసిన తండ్రి కుమారుని చూపించాడు కుటుంబం ఒకటిగా ఉండవలసిన కుటుంబాన్ని రెండు ముక్కలుగా చేశాడు నోవా త్రాగుడును విడిచిపెట్టాలంటే యేసు మనకు అవసరమై ఉన్నాడు యేసు నాకేం చేస్తాడు చేతులిచ్చింది చేతులు ఇచ్చింది ఆయన కాళ్ళు ఇచ్చింది ఆయన ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయన మనం ఈ చేతుల ద్వారా ఆచేసిన పొరపాట్ల కొరకు పాపముల కొరకు అక్రముల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు సృష్టికర్త కాబట్టి మనం చేసిన తప్పుల్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడు ఆయన కాళ్ళలో మేకులు ఆయన హృదయంలో బల్లిపోటు ఆయన తలక ముళ్ళకిరీటం నడినెత్తు మొదలకొని కాలు వరకు తన రక్తాన్ని కార్చాడు తన శరీరాన్ని ముద్దగా చేసుకున్నాడు శుక్రవారం నాడు చనిపోయాడు ఆదివారం నాడు తిరిగి లేచాడు నలభై ఈ భూలోకాలను సంచరించి అందరూ చూస్తుండగా పర్లోక రాజ్యానికి వెళ్ళాడు అదేవిధంగా తిరిగి రానయన్నాడు ఈరోజు మన పాపములు శిలువులో కొట్టివేసిన యేసు వైపు చూద్దాం అయ్యా నా శరీరం ద్వారా చేసిన పొరపాట్లు నీ శరీరంలో మేకుల గాయములతో మీ రక్తాన్ని కాచి కొట్టువేసావు నన్ను ఒక్కసారి జ్ఞాపనం చేసుకో నా జీవితంలో త్రాగుడనే దానికి నేను బానిసయ్యాను నన్ను క్షమించు మీ శిలో రక్తంతో నన్ను కడిగి మీ ఆత్మతో నన్ను నింపి దానిపై జయమును నాకు అనుగ్రహించు అని ఆయన అడుగు మా మామగారు బీడీలు తాగుతూ ఉండేవాడు ఎనఫైలో నాకు పెళ్ళి అయినప్పుడు ఆయన బీడీలు తాగుతూ ఉండేవాడు నా భార్య చెప్పింది డాడీ ఆ బీడిల నుంచి నీ కడుపులో ఉన్న అలసం నుంచి ఏసయ్య విడిపిస్తాడు యేసు నమ్ముకో బైబుల్ చదువుకో ప్రార్థన చేసుకో ప్రతి ఆదివారం అక్కడ నేనే చర్చిని ప్రారంభించాను అక్కడికి వెళ్ళేవాడు ఆ మాటలు వినేవాడు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రార్థన చేసేవాడు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాడు ఆయన దేవుని మాటలు ఆదివారం నాడు విన్నాడు బీడీలు మానివేయాలని చెప్పి ఆ చెట్లు ఆకులు లేత గురువు కోసుకుని ఎట్టట నమిలి పూసేవాడు తన పాపాలు ఎప్పుడో ఒప్పుకున్నాడు ఆ బీడి మీద మనసు లేకోకుండా దేవుడు చేశాడు నూతన మనిషిగా చేశాడు నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి రెట్టింపు దీవునితో నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించ సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు చూద్దాం ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా ఈ పరిశుధనానికి కొందమ స్తోత్రం చేస్తున్నాం ఏ మాటలు వింటున్నా మీ ప్రేబిడ్డలు మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి ప్రతి అపరాధమును దోషమును పాపమును క్షమించి రెట్టింపు ఆశీర్వాదంతో కుటుంబ అవసరాన్ని తీర్చుతూ ప్రతి ఒక్కరిని మీరు ఎక్కడికన్నా ఉంచి వర్ధల చేయమని ఈ కొద్ది ప్రార్థన వినపడు ప్రభు నేసుక్రిసినప్పటి అడిగి వేడుకుంటున్నాం ఆ